శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి పదిహేడవ శ్లోకం మరియు తాత్పర్యం సవిత్రిమని శిలాభంగరుచిభి వసి కావ్య భవతి మహతాం బంగి రుజిబిహి వజో వాగ్దేవి వదన కమల మోద మధురై వాక్కులను కన్న తల్లులు చంద్రకాంత మనుల కాంతల విడ జిమ్మెడు వాడు వసిన్యాది వాగ్దేవతలతో కలిసి నీవు కొలువు తీరేదువు అట్టి నిన్ను చక్కగా చింతన చేసేవారు మహాత్ముల రీతిగా వాగ్దేవత ముఖపద్మంలోని పరిమళములతో పోలిన పలు రుచుల రసమయములైన వాక్కులతో కూడిన కావ్యాలను రచించగలిగే సమర్థులవుతున్నారు కదా తల్లి చంద్రకాంతమణుల వంటి కాంతులు కలిగిన వాగ్దేవతలు ఇరవై నాలుగు మంది వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌలిని విద్యాయోగిని రేచికాయోగిని మోచికాయోగిని మోచికా యోగిని దీపికాయోగిని జ్ఞానయోగిని ఆప్యాయని యోగిని వ్యాపినీ యోగిని మేధాయోగిని వ్యోమరూపాయోగిని సిద్ధరూపాయోగిని లక్ష్మీయోగిని అనగా ద్వాదశ యోగినులు గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి అనగా అధిదేవతలు ఈ ఇరవై నాలుగు మూర్తులతో కూడిన లలితాంబను ధ్యానించడు దాని మహిమ పై శ్లోకంలో వర్ణింపబడినది పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు సారస్వత సిద్ధికణాలు